పేరు ప్రతాప్ వర్మ. మన ఛానల్ పేరు వచ్చేటప్పటికి తెలుగు మల్టీమీడియా ట్యుటోరియల్స్. చూడండి ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ క్లాస్ లో ఎంఎస్ వర్డ్ బేసిక్ ట్రిక్స్ అండ్ ట్రిక్స్ గురించి చూసాం. చూడండి, అది కూడా ఎంఎస్ వర్డ్ అసలు టచ్ లేని వాళ్ళ గురించి ఆ క్లాస్ చెప్పాను. ఈ రోజు క్లాస్ వచ్చేటప్పటికి ఎంఎస్ వర్డ్ లో ఫైల్ ట్యాబ్ గురించి చూద్దాం. ఫైల్ ట్యాబ్ అంటే న్యూ, ఓపెన్, సేవ్, సేవ్ యాజ్, క్లోజ్ ఇవే కదండి. వీటితో పాటు ప్రొడక్ట్ డాక్యుమెంట్. ప్రొడక్ట్ డాక్యుమెంట్ అంటే సపోజ్ నేను ఏమైనా ఒక మ్యాటర్ టైప్ చేశాను అనుకోండి, ఆ టైప్ చేసిన మ్యాటర్ వేరే వాళ్ళు చూడకూడదు అంటే నేను ఫస్ట్ ఆ ఫైల్ని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకొని అలాగే ఒక పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. నేను ఆ పాస్వర్డ్ పెడితే సపోజ్ నేను లేనప్పుడు వేరే వాళ్ళు వచ్చి ఆ ఫైల్ని ఓపెన్ చేసినా ఆ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవ్వదు, పాస్వర్డ్ అడుగుద్ది. నేను అక్కడ ఏం పాస్వర్డ్ ఇచ్చానో ఆ పాస్వర్డ్ టైప్ చేస్తేనే ఆ డాక్యుమెంట్ ఓపెన్ అవుద్ది. చూడండి, ప్రొడక్ట్ డాక్యుమెంట్ గురించి చూద్దాం. అలాగే థీమ్స్, మనం ఇప్పుడు ఎంఎస్ వర్డ్ లో చూస్తున్న థీమ్స్ కూడా కలర్లు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను క్లాస్ చేయడానికి రెడీగా ఉన్నాను. మీరు క్లాస్ చూడడానికి రెడీగా ఉన్నారా? చూడండి, మనకు ఫైల్ ట్యాబ్ వచ్చేటప్పటికి ఈ కార్నర్లో ఉంటుంది. ఈ ఫైల్ ట్యాబ్లోకి వెళ్ళే ముందు చూడండి, మళ్ళీ ప్రీవియస్ క్లాస్లో కొంతమంది సబ్స్క్రైబర్స్ డౌట్స్ అడిగారండి. ఆ డౌట్స్ వచ్చేటప్పటికి ఈ వీడియో ఎండింగ్లో చూద్దాం. చూడండి, ఫస్ట్ నేను ఫైల్ ట్యాబ్లోకి వెళ్తున్నాను. చూడండి, ఫైల్ ట్యాబ్లోకి వెళ్ళంగానే మనకి స్టార్టింగ్లో ఇక్కడ ఇన్ఫో అని ఉంది. ఇన్ఫో అంటే ఇన్ఫర్మేషన్. దీని గురించి లాస్ట్లో చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి న్యూ. న్యూ అంటే చూడండి, సపోజ్ మనం ఏమైనా వర్క్ చేస్తున్నప్పుడు సడన్గా మనకు ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకోవాల్సి వస్తే ఇక్కడ న్యూ అని క్లిక్ చేస్తే ఒక న్యూ డాక్యుమెంట్ వచ్చింది. చూడండి, దాని గురించి చూద్దాం. చూడండి, దీనికోసం నేను డిఫాల్ట్గా కొంచెం మ్యాటర్ తీసుకుంటున్నా. షార్ట్ కట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ చెప్పాను, ఇజ్ కోల్డ్ RANDE ర్యాండ్, షిఫ్ట్ పట్టుకొని ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్, ఎంటర్. చూడండి, ఇలా మీరు ఏమైనా మ్యాటర్ టైప్ చేస్తున్నప్పుడు మీకు సడన్గా ఒక న్యూ డాక్యుమెంట్ కావాల్సి వస్తే ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ న్యూ అనండి. న్యూ అనగానే ఇక్కడ మనకి బ్లాంక్ డాక్యుమెంట్ ఉంటుంది. ఇది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకు ఒక న్యూ డాక్యుమెంట్ వచ్చింది. చూడండి, ఇక్కడ మీరు మ్యాక్సిమైజ్ బటన్ క్లిక్ చేశారంటే చూడండి, ఇక్కడ డాక్యుమెంట్ 1, డాక్యుమెంట్ 2 చూసారు కదా. ఇది మళ్ళీ సెట్ అయిపోవాలంటే ఇక్కడ మ్యాక్సిమైజ్ బటన్ మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. లేదు, నాకు ఈ న్యూ డాక్యుమెంట్ అవసరం లేదు అంటే చూడండి, మనం ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ క్లోజ్ అంటే క్లోజ్ అయిపోద్ది. కానీ మనం షార్ట్ కట్ వాడదాం. షార్ట్ కట్ వచ్చేటప్పటికి Ctrl W చూసారు కదా. ఇప్పుడు మనం న్యూ డాక్యుమెంట్ తీసుకోవాలంటే ఫైల్లోకి వెళ్ళి న్యూ డాక్యుమెంట్ తీసుకోక్కర్లేదండి, దీనికి కూడా షార్ట్ కట్ ఉంది. షార్ట్ కట్ వచ్చి Ctrl N. కంట్రోల్ పట్టుకొని ఎన్ ప్రెస్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ఒక న్యూ డాక్యుమెంట్ వచ్చింది. ఇది క్లోజ్ చేయాలంటే Ctrl W చూసారు కదా. చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి సేవ్ అనే ఆప్షన్ ఉంది. దీని గురించి చూద్దాం. చూడండి, ఈ సేవ్ అనే ఆప్షన్ ఎందుకు యూజ్ అవుద్దంటే మనం ఏమైనా మ్యాటర్ టైప్ చేసి ఆ మ్యాటర్ని మనం సేవ్ చేసుకోవాలంటే ఈ సేవ్ అనే ఆప్షన్ యూజ్ అవుద్ది. చూడండి, ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి, మనకి ఫైల్ లొకేషన్ అడుగుతుంది. లొకేషన్ వచ్చేటప్పటికి బ్రౌజ్ చేసుకోండి. ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేసి చూడండి, ఇక్కడ మనకి డ్రైవ్స్ ఉంటాయి. డ్రైవ్స్లో కావాలంటే డ్రైవ్స్లో చేసుకోవచ్చు. చూడండి, ఏమైనా రైట్ క్లిక్ చేసి న్యూ అంటే మనకు ఒక ఫోల్డర్ వచ్చింది. ఇలా ఫోల్డర్ క్రియేట్ చేసి దానికి ఒక నేమ్ ఇచ్చి ఆ ఫోల్డర్లో సేవ్ చేసుకోవాలన్నా ఇక్కడ మనం సేవ్ చేసుకోవచ్చు. నేను వచ్చేటప్పటికి డెస్క్టాప్ మీద చేస్తున్నా. చూడండి, ఇక్కడ డెస్క్టాప్ ఇచ్చి చూడండి నేమ్ వచ్చేటప్పటికి నేను వచ్చేటప్పటికి ప్రాక్టీస్ వర్క్ అని ఇస్తున్నా. ప్రాక్టీస్ వర్క్ అని ఇచ్చి సేవ్ చేస్తున్నా. చూడండి, ఇప్పుడు నేను ఈ డాక్యుమెంట్ని క్లోజ్ చేసి మనం ఆ డాక్యుమెంట్ని మళ్ళీ ఓపెన్ చేద్దాం. చూడండి, Ctrl W అన్న ఉంటే డాక్యుమెంట్ క్లోజ్ అయిపోయింది. డాక్యుమెంట్ని క్లోజ్ చేసాం కదా. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ని మనం ఓపెన్ చేయాలంటే ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఓపెన్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయగానే సేమ్ అలాగే ఇక్కడ బ్రౌజ్ అడుగుతుంది. బ్రౌజ్ మీద క్లిక్ చేసి మనం డెస్క్టాప్ మీద సేవ్ చేసాం కాబట్టి డెస్క్టాప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్రాక్టీస్ వర్క్ అని కనబడుతుంది కదా, ఇది క్లిక్ చేసి ఓపెన్ అన్నా ఉంటే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోద్ది. ఇదో పద్ధతి. లేదంటే మనం ఆ డాక్యుమెంట్ మీద 2 టైమ్స్ క్లిక్ చేసినా ఓపెన్ అయిపోద్దండి. చూడండి, మనం ఎంఎస్ వర్డ్ని క్లోజ్ చేయాలంటే షార్ట్ కట్ వచ్చి Alt F4. చూడండి, క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మనం సేవ్ చేసిన ఫైల్ వచ్చేటప్పటికి చూడండి ఇక్కడ కనబడుతుంది కదా ప్రాక్టీస్ వర్క్ అని. దీన్ని డబుల్ క్లిక్ చేసిన ఇలా కూడా ఓపెన్ చేసుకోవచ్చు. చూసారు కదా. చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి చూడండి ఈ సేవ్ గురించి కొంచెం డీటెయిల్గా చూద్దాం. చూడండి, ఈ సేవ్ మనకి ఆప్షన్ ఉంది కదా. చూడండి, ఇది ఆల్రెడీ మనం సేవ్ చేసిన ఫైల్ కదా, దీనికి కొంచెం మ్యాటర్ యాడ్ చేస్తున్న. దిస్ ఈజ్ తెలుగు మల్టీమీడియా ఛానల్ అని యాడ్ చేసా కదా. చూడండి, ఇప్పుడు మనం ఈ మ్యాటర్ యాడ్ చేసాం కదా.
ఇప్పుడు కంట్రోల్ ఎస్ అన్నావు అంటే మనకు ఆటోమేటిక్గా ఈ మ్యాటర్ కూడా సేవ్ అయిపోద్ది. నెక్స్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఈ మ్యాటర్ కూడా మనకి యాడ్ అయ్యి వచ్చుద్ది. చూసారు కదా, చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫైల్లో కింద సేవ్ యాజ్ అని ఉంది కదా, చూడండి సేవ్కి సేవ్ యాజ్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. చూడండి దాని గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చూడండి నేను ఈ మ్యాటర్ అంతా టైప్ చేశా, నా వరకు ఈ మ్యాటర్ అంతా నాకు నచ్చింది, కంఫర్ట్గా ఉంది అనుకుంటే నేను సేవ్ చేసుకుంటాను. చూడండి కంట్రోల్ ఎస్ అన్నావు అంటే నాకు సేవ్ అయిపోయింది. చూడండి కంట్రోల్ ఎస్ అని ఇది ఆల్రెడీ మనం సేవ్ చేసాం కదా, అలాగే డెస్క్టాప్ మీద ఇక్కడ వరకు నేను సేవ్ చేసుకున్నా. చూడండి ఈ లోపు నా ఫ్రెండ్ వచ్చి ఇంకా కొంచెం మ్యాటర్ నన్ను సజెస్ట్ చేశాడు, ఆ మ్యాటర్ కూడా టైప్ చేస్తాను. దిస్ ఈజ్ ప్రతాప్ వర్మ ఫ్రమ్ తెలుగు మల్టీమీడియా ట్యుటోరియల్స్. చూడండి నా వరకు నాకు ఇందాక టైప్ చేసిన మ్యాటర్ వరకే నచ్చింది. చూడండి ఇక్కడ వరకే నాకు నచ్చింది. నా ఫ్రెండ్ వచ్చేటప్పటికి ఈ కింద ఉన్న మ్యాటర్ సజెస్ట్ చేశాడు. నేనేమనుకున్నానంటే ఈ మ్యాటర్ని తీసుకెళ్ళి మూడో పర్సన్కి చూపిద్దాం అనుకున్నా. అలాంటప్పుడు నేను సేవ్ అన్నానంటే నేను ఆల్రెడీ చేసిన ఫైల్లో సేవ్ అయిపోద్ది. ఇది ఆల్రెడీ మనం సేవ్ చేసుకున్నాం కాబట్టి అదే ఫైల్లో సేవ్ అయిపోద్ది. కాబట్టి నేను దీన్ని సపరేట్గా సేవ్ చేద్దాం అనుకుంటున్నా. ఆ టైంలో మన ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ సేవ్ యాజ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ బ్రౌజ్. చూడండి మనం ఆల్రెడీ సేవ్ చేసిన ఫైల్ వచ్చేటప్పటికి ప్రాక్టీస్ వర్క్ దాంట్లో సేవ్ అవ్వట్లా నాకు సపరేట్గా అవుతుంది. ఇక్కడ నేను ఇంకో నేమ్ ఇచ్చుకుంటున్నా, ప్రాక్టీస్ వర్క్ 1 చెక్కింగ్ పర్పస్ అని ఇచ్చి సేవ్ చేసుకుంటున్నా. చూడండి ఒకసారి ఈ ఫైల్ క్లోజ్ చేసి ఆ టూ ఫైల్స్ ఓపెన్ చేద్దాం. ఈ ఫైల్ క్లోజ్ చేయడానికి షార్ట్ కట్ ఏంటి, కంట్రోల్ W. చూడండి షార్ట్ కట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ షార్ట్ కట్స్ అన్నీ మైండ్లో పెట్టుకోండి. ఈ షార్ట్ కట్స్ ఎంత బాగా వస్తే మనం అంత స్పీడ్గా వర్క్ చేయగలం. చూడండి కంట్రోల్ W అంటే ఫైల్ క్లోజ్ అవుతుంది. చూడండి ఇప్పుడు మనం ఫైల్ను ఓపెన్ చేయాలంటే షార్ట్ కట్ Ctrl O. చూడండి మనకి రీసెంట్గా చేసిన ఫైల్ అన్నీ ఇక్కడ ఉంటాయి, ఇక్కడ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. కానీ మనం బ్రౌజర్లోకి వెళ్ళి డెస్క్టాప్ చూపించి మీకు అర్థమవడం కోసం మామూలుగా ఓపెన్ చేస్తాను. చూడండి ప్రాక్టీస్ వర్క్, ఇది నేను నాకు నచ్చిన మ్యాటర్ సేవ్ చేసుకున్న ఫైలు, ఫస్ట్ ఇది ఓపెన్ చేస్తాను. చూడండి దీంట్లో కనబడదు దిస్ ఈజ్ ప్రతాప్ వర్మ ఫ్రమ్ తెలుగు మల్టీమీడియా ట్యుటోరియల్స్ అని కనబడదు, నేను ఇందాక సేవ్ చేసుకున్న ఫైలే కనబడుతుంది. చూడండి ఇప్పుడు మనం సేవ్ యాజ్ ఫైల్ ఓపెన్ చేద్దాం, Ctrl O. చూడండి ప్రాక్టీస్ 1 చెక్కింగ్ పర్పస్ అని ఉంది కదా, ఈ ఫైల్ క్లిక్ చేసి ఓపెన్ అనండి. చూడండి ఇక్కడ కనబడుతుంది దిస్ ఈజ్ ప్రతాప్ వర్మ ఫ్రమ్ తెలుగు మల్టీమీడియా ట్యుటోరియల్స్. చూసారు కదా, చూడండి సేవ్ యాజ్ అనే ఆప్షన్ మనకి బాగా యూజ్ అవుద్ది. మనం ఏమైనా వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఇంకో సపరేట్గా ఒక కాపీ కావాలి అనుకుంటే మనం సేవ్ యాజ్ ద్వారా ఇంకో చోట కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. చూసారు కదా, చూడండి మనకి ఇంకోటి మెయిన్గా ఇంపార్టెంట్ది ఏంటంటే, చూడండి చాలామంది బయట ప్రాబ్లం ఫేస్ చేస్తారు. చూడండి మనం యూజ్ చేస్తున్న వెర్షన్ వచ్చేటప్పటికి MS Word 2016. చూడండి ఇప్పుడు నేను ఏమైనా ఫైల్ సేవ్ చేసి ఆ ఫైల్ని ఒక పెన్ డ్రైవ్లో వేసుకొని వేరే సిస్టంలోకి వెళ్ళి ఓపెన్ చేస్తే ఒక్కొక్క టైంలో ఓపెన్ అవ్వదు. ఎందుకంటే అక్కడ మనకి లేటెస్ట్ వెర్షన్ కాకుండా 2003, 2007, 2010, 2016 ఫైల్ ఓపెన్ అవ్వదు. దానికోసం మనకి ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉందండి. మనం ఏం చేయాలంటే ఫైల్లోకి వెళ్ళి చూడండి ఇక్కడ ఆల్రెడీ మనం సేవ్ చేసాం కాబట్టి సేవ్ అనేది ఇప్పుడు ఓపెన్ అవ్వదు, ఒకవేళ క్లిక్ చేసినా సేవ్ అయిపోద్ది. దానికోసం ఇక్కడ సేవ్ యాజ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసిన, ఇది క్లిక్ చేసి ఇక్కడ బ్రౌజ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ మనకి .docx అని కనబడుతుంది కదా, ఇది వచ్చేటప్పటికి MS Word 2016 ఫార్మాట్ అండి. దీని ఫుల్ ఫామ్ వచ్చేటప్పటికి డాక్యుమెంట్ ఎక్స్టెండెడ్. చూడండి మీకు క్లియర్గా అర్థం అవడానికి మనకి వీడియోలకి .mpeg అని ఉంటుంది, అలాగే సాంగ్స్కి అయితే MP3 ఉంటుంది, అదే ఫోటోషాప్ ఫైల్స్కి అయితే PSD ఉంటుంది, PNG ఉంటుంది, JPEG అని ఉంటుంది. ఇలా ఫార్మాట్స్ ఉంటాయి కదా. మనకి MS Word 2016కి వచ్చేటప్పటికి .docx ఫుల్ ఫామ్ వచ్చేటప్పటికి డాక్యుమెంట్ ఎక్స్టెండెడ్. చూడండి ఇక్కడ క్లిక్ చేసి, చూడండి కార్నర్లో పెట్టుకొని ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ వర్డ్ 93 2003 అని ఉంది కదా, ఈ ఆప్షన్ పెట్టుకోండి, ఆప్షన్ పెట్టుకొని సేవ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి సేవ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ సేవ్ చేసిన ఫైల్ని మనం పెన్ డ్రైవ్లో తీసుకెళ్ళి ఏ సిస్టంలో అయినా ఓపెన్ చేసుకోవచ్చండి. చూడండి ఇది చాలామంది తెలియక ఫేస్ చేసే మెయిన్ ప్రాబ్లం. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి
ఇక్కడ మనకి సేవ్ యాజ్ కింద పీడిఎఫ్ అని ఉంది కదా, మనం పీడిఎఫ్ లో సేవ్ చేసుకోవాలన్నా సేవ్ చేసుకోవచ్చు. చూడండి పీడిఎఫ్ ఫుల్ ఫామ్ వచ్చేటప్పటికి పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్, చూడండి దాని కింద మనకి ప్రింట్ ఆప్షన్ ఉంది, దీని గురించి చూద్దాం. ప్రింట్ మీద క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ మనకి ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా, మన సిస్టానికి ఆల్రెడీ ప్రింటర్ కనెక్ట్ అయ్యి ఉంటే ఇక్కడ ప్రింట్ మీద క్లిక్ చేయడం మనకి ఒక కాపీ వచ్చింది. చూడండి ఒక కాపీ అని ఎందుకన్నానంటే ఇక్కడ కాపీస్ దగ్గర వన్ ఉంది, అదే నేను చూడండి 5 ఇచ్చాను అనుకోండి, 5 పెట్టి ప్రింట్ అన్నానంటే 5 కాపీస్ వస్తాయి. చూడండి ఇక్కడ 20 అంటే 20 కాపీస్ వస్తాయి, చూసారు కదా. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి చూడండి మనం ఏమైనా ప్రింటర్ ఉంటే ఆ ప్రింటర్ని యాడ్ చేసుకోవాలంటే దీని ద్వారా యాడ్ చేసుకుంటాం, యాడ్ ప్రింటర్ అని చెప్పి ఆ ప్రింటర్ని మనం యాడ్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ప్రింటర్ అనేది ఇక్కడ కనబడుద్ది, చూసారు కదా. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి చూడండి ప్రింట్ ఆల్ పేజెస్ అంటే మనకి ఎన్ని పేజెస్ ఉంటే అన్ని పేజెస్ ప్రింట్కి వెళ్ళిపోద్ది, లేదు నేను వర్క్ చేస్తున్న ఫైల్ ఒకటే ప్రింట్కి కావాలి అంటే ప్రింట్ కరెంట్ పేజ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఇది క్లిక్ చేసామంటే మనం వర్క్ చేస్తున్న ఫైల్ వరకే ప్రింట్కి వెళ్ళుద్ది. చూడండి నెక్స్ట్ ఈ ఆప్షన్ గురించి చూద్దాం. చూడండి ప్రింట్ వన్ సైడెడ్ అంటే మనకి ప్రింట్ ఇచ్చిన వన్ సైడే వచ్చిందండి, బ్యాక్ సైడ్ రాదు. నాకు బ్యాక్ సైడ్ కూడా కావాలి అంటే ఇక్కడ మనకి ఈ ఆప్షన్ చూడండి, ప్రింట్ బోత్ సైడ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ పెట్టుకుంటే మనకి 2 సైడ్స్ ప్రింట్ వచ్చింది. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి పోర్ట్రేట్ ఓరియంటేషన్ అని ఉంది కదా, ఇది ఎందుకంటే మనకి పేజ్ అనేది విత్ కావాలంటే ఇది క్లిక్ చేసామంటే చూడండి పేజ్ అనేది మనకి విత్ ఎక్కువ హైట్ తక్కువ వచ్చింది, లేదు నార్మల్గా వచ్చేవాళ్ళంటే ఇది క్లిక్ చేయండి, చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి పేజ్ సైజెస్, చూడండి నాకు ఒకవేళ A4 సైజ్ కావాలనుకోండి, మనం ప్రింట్ అనేది A4లో ఇవ్వచ్చు, A4 పెట్టుకుంటే మనకి ప్రింట్ అనేది A4లో వచ్చింది. అలాగే మనం ప్రింట్కి ఇచ్చే పర్పస్ని బట్టి ఒకవేళ లీగల్కి ఇవ్వాలంటే లీగల్ పెట్టుకుంటాం, ట్యాబ్లాయిడ్కి అవసరం అయితే ట్యాబ్లాయిడ్, లెటర్కి పెట్టాల్సి వస్తే ఇక్కడ లెటర్ పెట్టుకొని ప్రింట్కి ఇచ్చుకుంటాం, చూసారు కదా. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి మార్జిన్స్, ఈ మార్జిన్స్ వచ్చేటప్పటికి మనకి పేజ్ సెటప్లో వస్తాయండి. చూడండి అయినా చెప్తున్నాను బేసిక్గా చూడండి, ఇక్కడ మనకి నార్మల్ ఉంది, నార్మల్ అంటే ఇక్కడ చూడండి ఆల్రెడీ మనకి పేజ్ సెటప్ అయ్యి ఉంది. చూడండి ఇక్కడ మనకి స్పేస్ ఉంటుంది, మనం ఒకవేళ టైప్ చేసిన మ్యాటర్ అనేది ఈ స్పేస్లోకి వెళ్దు, ఎందుకని టాప్ అనేది 1 ఇచ్చాడు, బాటమ్ 1 ఉంది, లెఫ్ట్ 1 ఉంది, రైట్ 1 ఉంది, అన్ని సైడ్స్ నుంచి 1 స్పేస్ ఇచ్చారు కాబట్టి మనకి మ్యాటర్ అనేది క్రాస్ అయ్యి వెళ్దు, చూసారు కదా. అదే నేను చూడండి ఇక్కడ మెజర్మెంట్స్ మారుస్తున్నాను, 0.5 అని ఉంది కదా, మ్యాటర్ అనేది పైకి జరుగుద్ది చూడండి, చూసారు కదా. చూడండి నార్మల్లో పెట్టేసిన, చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి షేర్, ఈ షేర్ అనే ఆప్షన్ ఎందుకు యూజ్ అవుద్దంటే మన సిస్టానికి నెట్ ఉందనుకోండి, నెట్ ఉంటే మనం బ్లాగ్లో కూడా పోస్ట్ చేసుకోవచ్చు, ఈమెయిల్కి పోస్ట్ చేసుకోవచ్చు, ఇలా మనం పోస్ట్ చేసుకోవడానికి. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎక్స్పోర్ట్, ఈ ఎక్స్పోర్ట్ అంటే చూడండి చేంజ్ ఫైల్ టైప్, మనం ఆల్రెడీ చూసాం మనం యూస్ చేస్తున్న వెర్షన్ 2016, ఇక్కడ మనం ఫైల్ సేవ్ చేసుకోవాలంటే 97 2003 పెట్టుకొని ఇక్కడ సేవ్ యాజ్ చేసుకోవచ్చండి, చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్లోజ్, దీని గురించి ఆల్రెడీ చెప్పాను, Ctrl W షార్ట్ కట్, మనం ఏమైనా వర్క్ చేస్తున్న డాక్యుమెంట్ని క్లోజ్ చేయాలంటే Ctrl W, చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఇన్ఫో అని ఉంది, ఇన్ఫో అంటే ఇన్ఫర్మేషన్, దీని గురించి చూద్దాం. చూడండి మనం వర్క్ చేసే పేజీ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది. చూడండి మనం ఫైల్ సైజ్, సైజ్ అంటే మనకి MBs లో KBs లో వచ్చి చూడండి మనం సేవ్ చేసిన ఫైల్ సైజ్ వచ్చేటప్పటికి 11.9 KB ఉంది ఇది. మనం పేజెస్ వచ్చేటప్పటికి 1 పేజ్ తీసుకున్నాం, వర్డ్స్ వచ్చేటప్పటికి 243, మనం మొత్తం టైం స్పెండ్ చేసింది 19 మినిట్స్, ఈ డాక్యుమెంట్లో మనం 19 మినిట్స్ టైం స్పెండ్ చేసాం. చూడండి ఏమైనా టైటిల్ కానీ, ట్యాగ్స్ కానీ, కామెంట్స్ కానీ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. చూడండి అలాగే మనం ఎప్పుడు మోడిఫై చేసాం, ఎప్పుడు క్రియేట్ చేసాం, మనం లాస్ట్ ప్రింట్ ఎప్పుడు ఇచ్చాం, అలాగా దీని ఆప్షన్స్ వస్తాయి. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రొడక్ట్ డాక్యుమెంట్, ఈ ప్రొడక్ట్ డాక్యుమెంట్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుద్దంటే చూడండి నేను ఏమైనా ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ టైప్ చేసి ఆ టైప్ చేసిన డాక్యుమెంట్ని సేవ్ చేసుకొని ఒక పాస్వర్డ్ అనేది దీనికి క్రియేట్ చేయొచ్చు. సపోజ్ నేను లేనప్పుడు ఎవరైనా వచ్చి ఆ ఫైల్ను ఓపెన్ చేసినా అక్కడ వాళ్ళకి పాస్వర్డ్ అడుగుద్ది. చూడండి ఆ పాస్వర్డ్ అనేది ఎలా సెట్ చేసుకోవాలంటే చూడండి ఇక్కడ మనకి కింద యారో కనబడుతుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఎన్క్రిప్ట్ విత్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఒక పాస్వర్డ్ అడుగుతుంది, చూడండి నేనైతే ప్రతాప్ అని ఇస్తున్నా,
ओके अंटना चूँ मल्ल इंकोसार टाइप चेयमंटुंदी चूँ टाइप ओके अंटना इप्पुडु ई फाइल नि मनं सेव चेसुकुंदां चूँ सेव चेसा సేవ్ చేసా చూడండి ఇప్పుడు మనం ఎంఎస్ వర్డ్ క్లోజ్ చేద్దాం షార్ట్ కట్ వచ్చి ఆల్ట్ F4 చూడండి క్లోజ్ అయింది కదా చూడండి ఇప్పుడు మనం క్లోజ్ చేసిన ఫైల్ ఇది దీన్ని డబుల్ క్లిక్ చేసినా చూడండి ఆటోమేటిక్గా ఒక పాస్వర్డ్ అని అడుగుతుంది మనం ఏమైనా మోడిఫై చేయాలన్నా మోడిఫై చేయడానికి రాదు ఎందుకంటే ఇక్కడ మనం పాస్వర్డ్ కన్ఫామ్గా కొట్టాలి చూడండి పాస్వర్డ్ టైప్ చేస్తున్నా చూసారు కదా ఇప్పుడు మనం ఏమైనా మోడిఫై చేసుకోవాలంటే మోడిఫై చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఈ పాస్వర్డ్ అనేది ఇంకా చాలు రిమూవ్ చేసేద్దాం అనుకుంటే ఈ ఆప్షన్ వచ్చేటప్పటికి ఫైల్లోకి వెళ్ళండి ప్రొడక్ట్ డాక్యుమెంట్లోకి వెళ్ళి ఇక్కడ ఇన్క్రిప్ట్ విత్ పాస్వర్డ్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి ఇక్కడ మనకి పాస్వర్డ్ కనబడుతుంది ఈ పాస్వర్డ్ని ఇలా సెలెక్ట్ చేసి కీబోర్డ్లో డిలీట్ బటన్ నొక్కి ఓకే అన్నాం అంటే చూడండి నెక్స్ట్ టైం మనం ఓపెన్ చేసినా కూడా మనకి పాస్వర్డ్ అనేది రాదు చూసారు కదా చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫైల్లో కింద మనకి మేనేజ్ డాక్యుమెంట్ అని ఉంది కదా ఈ ఆప్షన్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనం ఏమైనా ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ టైప్ చేస్తున్నప్పుడు అన్ఫార్చునేట్గా కరెంటు పోయింది అనుకోండి ఆ కరెంటు పోయినప్పుడు మనం సేవ్ చేయని డేటాను కూడా రికవరీ చేసుకోవచ్చు రికవరీ అంటే బ్యాక్కి తెచ్చుకోవచ్చు అది ఎలాగంటే చూడండి ఇక్కడ మనకి రికవరీ అన్సేవ్డ్ డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా ఇది క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి డేట్స్తో సహా టైంతో సహా చూపించుద్ది ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని చూడండి సపోజ్ ఈ చూడండి సపోజ్ ఈ ఫైల్ని క్లిక్ చేసి ఇక్కడ మనకి అన్సేవ్డ్ అని కనబడుతుంది ఓపెన్ అంటున్నా చూడండి ఈ ఫైల్ నేను సేవ్ చేయలేదు ఇప్పుడు ఈ ఫైల్ని మనం సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి సేవ్ యాజ్ అనే ఆప్షన్ ఉంటుంది ఇది క్లిక్ చేయండి మనం కావాల్సిన చోట సేవ్ చేసుకోవచ్చు చూసారు కదా చూడండి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డాక్యుమెంట్ 1 పోయి ప్రాక్టీస్ వర్క్ అని వచ్చింది ఇది ఎలా వచ్చిందంటే మనం ఏమైనా ఫైల్ని సేవ్ చేస్తే సేవ్ అవడం ఆటోమేటిక్గా ఇక్కడ పేరు అనేది చేంజ్ అయిపోద్దండి ఇక్కడ డాక్యుమెంట్ 1 ఉన్నా 4 ఉన్నా 5 ఉన్నా నేమ్ పోయి మనం ఏ నేమ్ ఇస్తే ఆ నేమ్ అనేది ఇక్కడ హైలైట్ అవుద్ది చూసారు కదా నెక్స్ట్ వచ్చేటప్పటికి చూడండి ఈ ఆప్షన్స్ అన్నీ చూసాం ఇన్ఫో చూసాం న్యూ చూసాం ఓపెన్ సేవ్ సేవ్ యాజ్ ప్రింట్ షేర్ ఎక్స్పోర్ట్ క్లోజ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అకౌంట్ దీని గురించి చూద్దాం చూడండి ఈ అకౌంట్ క్లిక్ చేస్తే మనం థీమ్ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు చూడండి మనకి ప్రెజెంట్ ఇక్కడ బ్లూ కలర్ కనబడుతుంది కదా ఇక్కడ కలర్ వచ్చేటప్పటికి డార్క్ గ్రే పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎంఎస్ వర్డ్ వచ్చేటప్పటికి డార్క్ గ్రేలో కనబడుద్ది చూడండి మళ్ళీ అకౌంట్లోకి వెళ్ళి వైట్ కావాలంటే వైట్ కూడా సెట్ చేసుకోవచ్చు చూడండి నేను వచ్చేటప్పుడు డిఫాల్ట్ కలర్ పెట్టేస్తున్నా చూసారు కదా నెక్స్ట్ వచ్చేటప్పటికి కింద ఆప్షన్స్ అని ఉన్నాయి దీని గురించి చూద్దాం చూడండి ఇక్కడ ఆప్షన్స్ క్లిక్ చేస్తే మనం ఈ జనరల్లో థీమ్ కలర్ చేంజ్ చేసుకోవాలన్నా ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేటప్పటికి దీని కింద కస్టమైజ్ రిబ్బన్ అనే ఆప్షన్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి చూడండి మనకి రిబ్బన్ ఏరియా అంటే ఇదంతా వచ్చింది కదా ఇక్కడ నాకు హోమ్ ట్యాబ్ అవసరం లేదు అనుకున్నాను అనుకోండి ఇక్కడ క్లిక్ చేసి ఓకే అన్నానంటే నాకు హోమ్ ట్యాబ్ అనేది రిమూవ్ అయిపోద్ది ఇప్పుడు మళ్ళీ నాకు నార్మల్గా హోమ్ ట్యాబ్ కావాలంటే ఫైల్లోకి వెళ్ళి ఆప్షన్స్ చూడండి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్క టైంలో మనకి హోమ్ ట్యాబ్ కానీ ఇలా కొన్ని కొన్ని మిస్ అవుతే ఆ టైంలో కస్టమైజ్ రిబ్బన్ మీదకి వచ్చి ఇక్కడ హోమ్ ట్యాబ్ దగ్గర మార్క్ పెట్టుకోండి ఇక్కడ మనకి ఇన్సర్ట్ ట్యాబ్ అని డిజైన్ ట్యాబ్ అని ట్యాబ్స్ అన్నీ ఉంటాయి ఇవి కూడా రిమూవ్ చేసుకోవచ్చు లేదు నాకు మొత్తం డిఫాల్ట్గా వచ్చేవాలి అనుకుంటే ఇక్కడ మనకి రీసెట్ ఆప్షన్ ఉంటుంది ఈ రీసెట్ నొక్కి రీసెట్ ఆల్ కస్టమైజేషన్స్ అని క్లిక్ చేస్తే మన ఎంఎస్ వర్డ్ కంపెనీ వాడు ఏ సెటింగ్స్తో ఇచ్చాడో ఆ సెటింగ్స్ అన్నీ వచ్చేస్తాయి చూడండి ఇక్కడ ఎస్ నో అనే ఆప్షన్ వచ్చింది ఎస్ ప్రెస్ చేయండి చూడండి నార్మల్గా వస్తుంది చూడండి చూడండి ఇక్కడ క్లిప్ బోర్డ్ గ్రూప్ నార్మల్గా వచ్చింది నెక్స్ట్ వచ్చేటప్పటికి చూడండి మళ్ళీ ఆప్షన్స్లోకి వెళ్ళి చూడండి ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్ దీని గురించి ఆల్రెడీ చూసాం కదండి ఇక్కడ ఏమైనా మనం చూడండి ఇక్కడ మనం ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు కదా చూడండి క్విక్ ప్రింట్ అని పెట్టామంటే ప్రింట్ అనేది యాడ్ అవుద్ది అదే ఆప్షన్ వచ్చేటప్పటికి మనకి ఆప్షన్స్లో ఉంది చూడండి క్విక్ యాక్సెస్ టూల్ బార్ మనకు కావాల్సినవన్నీ సెలెక్ట్ చేసుకొని యాడ్ అన్నా ఉంటే ఇక్కడ యాడ్ అయిపోతాయి డిలీట్ చూడండి కట్ మీద సెలెక్ట్ చేసి కట్ యాడ్ అన్నా ఉంటే యాడ్ అయిపోద్ది ఈ రిమూవ్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసి రిమూవ్ అంటే రిమూవ్ అయిపోతాయి చూసారు కదా నెక్స్ట్ వచ్చేటప్పటికి
చూడండి ఇక్కడ మనకి క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఉంది కదా, ఈ టూల్ బార్ అనేది నాకు కిందకి కావాలి అనుకుంటే ఇక్కడ మనం మార్క్ పెట్టుకొని ఓకే అన్నా ఉంటే చూడండి కస్టమైజ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అనేది కిందకు వచ్చింది. ఇది మళ్ళీ నార్మల్గా రావాలంటే సేమ్ అలాగే ఆప్షన్స్లోకి వెళ్ళి చూడండి క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఇక్కడ మార్క్ తీసి ఓకే అన్నారంటే మళ్ళీ నార్మల్గా వస్తుంది. చూసారు కదా, చూడండి ఇదంతా మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి దీన్ని వర్కింగ్ ఏరియా అంటారు. చూడండి మనకి ప్రీవియస్ క్లాస్లో కొంతమంది డౌట్స్ అడిగారు, నాకు తెలిసి వాళ్ళకి కంప్యూటర్ అసలు టచ్ లేదండి, ఇలాంటి వాళ్ళకి మనం హెల్ప్ఫుల్గా ఉండాలి, దాని గురించి నేను వాళ్ళకి డౌట్స్ క్లియర్ చేస్తున్నాను. చూడండి వాళ్ళు అడిగిన డౌట్స్ ఏంటంటే ఇజ్ కోల్డ్ ర్యాండ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ ఇలా ప్రెస్ చేసినప్పుడు మనకి మ్యాటర్ వచ్చింది కదా, ఈ మ్యాటర్ను మొత్తాన్ని సెలెక్ట్ ఎలా చేయాలి. చూడండి మీరు ఒకవేళ ఈ పారాగ్రాఫ్ వరకు సెలెక్ట్ చేయాలంటే చూడండి నాకు తెలిసి మీరు ఇలా డ్రాగ్ చేస్తున్నారు, ఇలా డ్రాగ్ చేస్తే మనకి సెలెక్ట్ అవ్వదు. మౌస్ను ఒకసారి క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేయండి, మనకి ఎక్కడ దాకా మ్యాటర్ కావాలో అక్కడ వరకు సెలెక్ట్ అవుద్ది. మన ఫింగర్ వచ్చేటప్పటికి మౌస్ బటన్ మీద క్లిక్ చేసి ఉండాలండి, ఇలా క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేయండి. అదే మ్యాటర్ మొత్తం సెలెక్ట్ అవ్వాలంటే కంట్రోల్ ఏ. చూసారు కదా, ఇంకో డౌట్ వచ్చేటప్పటికి ఈ వర్కింగ్ ఏరియా మీద మ్యాటర్ని మీరు రిమూవ్ చేస్తున్నారు, షార్ట్కట్లో ఎలా రిమూవ్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఏం లేదండి, కంట్రోల్ ఏ అంటే మనకి మ్యాటర్ అంతా సెలెక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు మనకి ఈ మ్యాటర్ అంతా పోవాలంటే కీబోర్డ్లో డిలీట్ అనే ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ క్లిక్ చేయగానే మ్యాటర్ అంతా డిలీట్ అయిపోద్ది. చూసారు కదా, మనం నెక్స్ట్ క్లాస్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి క్లిప్ బోర్డ్ అనే గ్రూప్ ఉంది, ఈ గ్రూప్ గురించి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను మీకు టచ్లో ఉంటా. నేను మీ ప్రతాప్ వర్మని. థ్యాంక్ యూ వెరీ మచ్.